మంది వాళ్ళ సంఖ్యభావం నిలిపారు. 248,000 మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుపుతాం జరిగింది. మీరందరూ తెలిపిన అభిప్రాయాలు కూడా నేను ఒక లేఖ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు కూడా పంపించడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఆనాడు రాలేదు. దాని తర్వాత మనందరం కోర్టుకి వెళ్ళాం. ఎక్కడ కోర్టులో చెడ్డ పేరు వస్తుందో, ఎక్కడ కోర్టు ఆదేశాలు వస్తాయని భయపడి ఆనాడు ప్రభుత్వం పరీక్షల్ని వాయిదా వేస్తాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు కానీ మన కోర్టుని ఆశ్రయించుకుంటే ఉంటే ఇప్పటికీ లక్షలాది మందికి కోవిడ్ వచ్చేది. ఈ ఒక్క పరీక్షల వల్ల 15 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారు. ఇంటూ 5 అంటే కుటుంబానికి 5 గురు వేసుకున్న 75 లక్షల మంది కోవిడ్ థ్రెట్ లో ఉంటారు. అంతేకాకుండా ఈ పరీక్షలు నిర్వహించడానికి 30,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు. వాళ్ళు కూడా ఒక కుటుంబానికి 5 తీసుకున్న అక్కడ 1,50,000 మంది, ఇంకా 3,50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఈ బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్రక్రియతో అనుసంధానం అయిన ఉంటారు. అంటే సుమారుగా 80 లక్షల మంది పరీక్షలు నిర్వహిస్తే కోవిడ్ థ్రెట్లు వస్తారు. ఆనాడు మనం కోర్టుని ఆశ్రయించుకుని ఉంటే ఆనాడున్న 25% ఇన్ఫెక్షన్ రేటు దాదాపు 20 లక్షల మందికి కోవిడ్ వచ్చే ప్రమాదం. ఇప్పటికీ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో 18,54,000 మందికి కోవిడ్ వచ్చింది. అధికారికంగా 12,416 మంది చనిపోయారని ప్రకటిస్తాం జరిగింది. మనందరూ తెలుసు అది నిజం కాదని. అనేక వెబ్సైట్స్ ఇప్పటికీ పేర్కొనే 5 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు, కానీ నంబర్ తొక్కి పెడుతుంది ఈ ప్రభుత్వం అని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. అంతేకాకుండా 600 మంది ఉపాధ్యాయులు కోవిడ్ వల్ల చనిపోతున్నారు జరిగింది. నిన్న కూడా ఆంధ్ర రాష్ట్రంలో 4,000 కోవిడ్ కేసులు, కొత్త కేసులు నమోదైనవి. 53 మంది చనిపోయారు. భారతదేశంలో కోవిడ్ తీవ్రత చూసి దేశ ప్రధానమంత్రి గారు ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుని సిబిఎస్ఈ ఎగ్జామ్ని ఆనాడు రద్దు చేస్తాం జరిగింది. అది చూసి అన్ని రాష్ట్రాల బోర్డులు కూడా ఎగ్జామ్ పరీక్షల్ని రద్దు చేస్తాం జరిగింది. ఎన్నికల ముందల జగన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి విద్యార్థికి ఒక మాట చెప్పారు, నేను మీ మేనమామలా ఉంటానని ఆనాడు హామీ కూడా ఇచ్చారు. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక మెంటల్ మామగా మారి విద్యార్థుల్ని టార్చర్ చేస్తారు. విద్యార్థులనే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని పెద్ద ఎత్తున ఈరోజు ఆయన టార్చర్ చేస్తారు. భారతదేశ వ్యాప్తంగా ప్రాణాలు ముద్దు, పరీక్షలు రద్దు అని పేర్కొంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మెంటల్ మామ మటుకు పరీక్షలు ముద్దు, ప్రాణాలంటే లెక్కలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఎగ్జామ్లు రద్దు చేయలేదంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. ఇంకా పాపం మంత్రి సురేష్ గారు, నాకే డౌట్ వస్తుంది, ఆయన విద్యాశాఖ మంత్రియా లేదంటే కన్ఫ్యూజన్ శాఖ మంత్రియా? ఎందుకంటే ఆయన వల్ల చాలా కన్ఫ్యూజన్ ఈరోజు విద్యార్థుల్లో ఉంది. రోజుకు ఒక మాట మారుస్తున్నారు. ఒకరోజేమో పరీక్షలు పెడతారంటారు, రెండో రోజేమో మాకు తెలియదు పరీక్షలు పెట్టవచ్చు అంటారు, మూడో రోజు వచ్చే గల సమయం తక్కువ ఉంటే పరీక్షలు మేము పెట్టము అని చెప్తారు, మళ్ళొక రోజు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము పరీక్షలు పెట్టి తీరుతాము అనే హామీ ఇస్తారు, మళ్ళొక రోజు వచ్చేమో జూలై మాసంలో జగన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్తాం జరుగుతుంది. ఇప్పటికీ మేము ప్రధానంగా పరీక్షలు రద్దు చేయాలనేది మా డిమాండ్. దానికి 3 కారణాలు. మొదటి కారణం, విద్యార్థులు బాగా స్ట్రెస్కి గురవుతున్నారు. ఒక పక్కన పరీక్షలకు చదవాలా, లేదంటే ఇంకో పక్కన నాకు కోవిడ్ వస్తుందా, నా వల్ల మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కోవిడ్ వస్తుందా అని వాళ్ళందరూ కంగారు చెందుతున్నారు. గత 3 నెలలుగా అదే సబ్జెక్ట్ చదివి కూడా అనేక స్ట్రెస్ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకో పక్కన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ పరీక్షలు చదవాలా లేదంటే ఈ ఇంటర్ బోర్డ్ పరీక్షలు చదవాలా అనే అయోమయంలో కూడా విద్యార్థులు ఈరోజు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పటికీ బోర్డ్ ఎగ్జామ్లు రద్దు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఇప్పటికీ ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు. ఒకటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో బోర్డ్ ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయనందున ఒక పక్కన ఇంటర్ ఎగ్జామ్లకి చదవాలి, ఇంకో పక్కన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా మన విద్యార్థులు చదవాలి. ఇది సాధ్యమా అని ఒకసారి ప్రభుత్వం ఆలోచించారు. దీనివల్ల చాలా మానసిక ఇబ్బందులు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంకో పక్కన ప్రభుత్వం అంటుంది ఎంసెట్ ఏమో ఆగస్ట్ మాసంలో పెట్టుకుంటామని,
అది ఎట్ట కుదురుతుందో నాకైతే అర్థమవుతుంది. అంటే జూలై నెలాఖరిన 10th ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్లు పెడితే ఆగస్ట్ లో ఎంసెట్ పెడితే ఇంకా మన పిల్లలు ఎప్పుడు చదవాలా, నాకైతే అర్థమవుని పరిస్థితుల్లో ఉన్నాను. మొన్న ఇట్లానే ఒక సమావేశంలో శ్రీలేఖ అని ఒక చెల్లి మాట్లాడుతూ, అన్నా జేఈ మెయిన్స్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్ ఫ్లాష్ అవుతుంది, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి అని అన్న అడిగింది. అంతేకాకుండా నా వల్ల పొరపాటున నా కుటుంబానికి మొత్తం కోవిడ్ వస్తే ఎవరన్నా బాధ్యత తీసుకుంటారని ఆ చెల్లి నన్ను అడుగుతుంది. ఎగ్జామ్ రద్దు చేయాలని ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నాం? రెండో కారణం, విద్యార్థులకి ఇప్పటికీ వ్యాక్సినేషన్ జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకే వ్యాక్సిన్ చేస్తామని చెప్తాం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ విద్యార్థుల పైన పిల్లల పైన వ్యాక్సిన్ టెస్టింగ్ కూడా జరగలేదు. అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఇప్పటికీ వ్యాక్సినేషన్ టెస్ట్ కూడా జరగలేదు. ఇప్పుడిప్పుడే ట్రయల్స్ ప్రారంభం అవుతున్నాయి. సో ఒక పక్కన విద్యార్థులు వ్యాక్సిన్ జరగలేదు, ఇంకో పక్కన వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి ఉపాధ్యాయులు కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో 75% జనాభాకి వ్యాక్సిన్ అందలేదు. 84,60,000 మందికి ఇప్పటికీ 2 డోస్ వ్యాక్సిన్ కూడా అందని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 5% జనాభాకే 2 డోస్ వ్యాక్సిన్ ఇప్పటికీ అందింది. పోయిన వారం చూస్తే వ్యాక్సినేషన్ గ్రోత్ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 5.27%. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ నిర్వహించాలా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మూడో కారణం, అకాడమిక్ ఇయర్ పోతుంది. జూలై నెలాఖరులో ఎగ్జామ్స్ పెడితే బోర్డ్ ఎగ్జామ్లు నిర్వహిస్తే దాని తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తయ్యడానికి సుమారుగా 1 అక్టోబర్ పడుతుంది. అంటే నవంబర్లోనే కొత్త అడ్మిషన్ జరుగుతాయి. నవంబర్లో కొత్త అడ్మిషన్ జరిగితే కేవలం 4 నెలలే ఉంటుంది వచ్చే అకాడమిక్ ఇయర్ సిలబస్ పూర్తి చేసేదానికి. సో అక్కడ మన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇట్లనే జరిగింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేస్తూ చివరికి జూలైలో పరీక్షలు రద్దు చేశారు. కానీ అప్పటికి సమయం చేయి దాటిపోయింది. కేవలం 4 నెలలే, అప్పుడు కూడా ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి చేసి సిలబస్ అంతా 4 నెలల్లో పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఈ నిర్ణయం వల్ల మన పిల్లలు వెనకబడుతున్నారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ పిల్లలందరినీ ప్రమోట్ చేశారు, వాళ్ళందరూ ఇప్పుడు పై చదువులకు వెళ్ళిపోతాం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్తారు, ఇతర దేశాలకు వెళ్తారు పై చదువులకు. వాళ్ళందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, లేదంటే నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాలు కానివ్వండి, వాళ్ళ అడ్మిషన్స్ ప్రక్రియ అంతా జూలైలో ప్రారంభిస్తున్నారు. ఇంకా ఈ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఎగ్జామ్ నిర్వహిస్తే అక్టోబర్లో కానీ ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. సో ఆయా రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజీలకి అప్లికేషన్ కూడా ఇచ్చే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఉండరు. ఇది చాలా బాధాకరం. ఇంతేకాకుండా ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న పిల్లలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక సమావేశంలో జశ్వంత్ అన్న కుర్రోడు చాలా కష్టపడ్డాడు. పాపం బడుగు బలహీన వర్గాలకు చెందిన కుర్రోడు. అతను చాలా కష్టపడి అమెరికాలో ఒక యూనివర్సిటీలో స్కాలర్షిప్ తీసుకొచ్చుకున్నాడు. ఆ స్కాలర్షిప్ ఈరోజు అతని పాపం థ్రెట్లు పడింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు. వాళ్ళేమో ఇతర రాష్ట్రాలన్నీ నిర్ణయాలు తీసుకునే, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నిర్ణయం తీసుకోవట్లేదని అక్కడున్న యూనివర్సిటీ కూడా అతని పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చింది. అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జశ్వంత్కి ఈరోజు స్కాలర్షిప్ కూడా వేరే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తుంటే 3వ వేవ్ అనివార్యమని అందరూ చెప్తున్నారు. ఐఐటి కాన్పూర్ స్టడీస్ ఇప్పటికీ చూపిస్తుంది 3వ వేవ్ అక్టోబర్లో పీక్ వస్తుందని. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల జీవితాలతో చలగాట ఆడటం కరెక్ట్ అని ఒక్కసారి ఆలోచించాల. 3వ వేవ్ ప్రారంభం కాకుండా ముందలనే పిల్లల పైన కోవిడ్ తీవ్రత బాగా పెరిగింది. ఇప్పటికే మనం చూస్తే ఈస్ట్ గోదావరి, చిత్తూరులో పెద్ద ఎత్తున పిల్లలకి కోవిడ్ వచ్చింది. అంతేకాకుండా 3వ విడత కోవిడ్ వస్తుందని తెలుసుకుని అనేక ప్రభుత్వాలు కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని ఆ టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. దాంట్లో చాలా స్పష్టంగా
5,00,000 మంది పిల్లలకి కోవిడ్ వస్తుంది, తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలని ఆ నివేదికలో కూడా పేర్కొంటుంది జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు మేము నిర్వహిస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కూడా కేసు జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర కౌన్సిల్ సుప్రీంకోర్టు బెంచ్కి బెంచ్తో మారుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుంది, నిర్ణయం జూలై మాసంలో తీసుకుంటామని చెప్పి, కానీ బెంచ్ చాలా స్పష్టంగా కౌన్సిల్ని అడిగింది, మీరు జూలైలో పరీక్షలు నిర్వహించలేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది, ఎందుకు మీరు ఇతర రాష్ట్రాల్లాగా నిర్ణయం తీసుకోలేదు అని చాలా స్పష్టంగా కౌన్సిల్ని అడగడం జరిగింది. అంతేకాకుండా జస్టిస్ మహేశ్వరి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఈ విషయాన్ని ఇట్లా గాల్లో వదిలేస్తాం సరికాదు, మీరు నిర్ణయం తీసుకోండి, పరీక్షలు పెట్టాలనుకున్నదానికి కారణాలు ఏంటి అని ఆయన చాలా స్పష్టంగా కౌన్సిల్ని ప్రశ్నిస్తాం జరిగింది. అంతేకాకుండా బెంచ్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, పొరపాటున ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఒక విద్యార్థి కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు ఒక్కరు కానీ చనిపోయినా అది ప్రభుత్వ బాధ్యత అని కూడా చాలా స్పష్టంగా కౌన్సిల్ కూడా చెప్పింది. అంతేకాకుండా చాలా క్లియర్గా బెంచ్ చాలా క్లియర్గా అఫిడవిట్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2 రోజుల్లో అఫిడవిట్ ఫైల్ చేయాలని కూడా చాలా స్పష్టంగా బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిల్ లేదు మేము జూలైలో ఇస్తామంటే ప్రసక్తే లేదు, ఈ 2 రోజుల్లో మీరు మీ అఫిడవిట్ ఫైల్ చేయాలని కూడా బెంచ్ చాలా స్పష్టంగా కౌన్సిల్కి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకుంటే ఇది చాలా ఉద్యమానికి దారితీస్తుంది. పొరపాటున ఒక విద్యార్థి కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కరు కానివ్వండి, అంటే ఒక్క ఉపాధ్యాయుడు కోవిడ్ వల్ల చనిపోతే అది ప్రభుత్వ హత్య కింద మేము పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాకుండా ఆ హత్యకి కారణమైన వ్యక్తి ఈ మెంటల్ మామ జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో మీరు ఇంకో 36 గంటల్లో ఈ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఆ అఫిడవిట్లో చాలా స్పష్టంగా మేము ఈ పరీక్షలు రద్దు చేస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్పాలి, అది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాను, మంచి మామగా నిలబడతారో లేదంటే మెంటల్ మామగా చరిత్ర నిలబడతారో ఈ 36 గంటల్లో మీరు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. దయచేసి ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో బోర్డ్ పరీక్షలు రద్దు చేసి సిబిఎస్ఈ ఏదైతే మార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిందో ఆ సిస్టమ్ అమలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జగన్ రెడ్డి గారిని సురేష్ గారిని ఒకటే ఆలోచించమంటున్నాను, మీ సొంత పిల్లలు ఈరోజు పరీక్ష రాయాల్సి వస్తే మీరు పంపిస్తారా అని నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. అంటే మీ పిల్లలకి ఒక నీతి, పేద పిల్లలకి ఒక నీత అని ఈ సభాముఖం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ అఫీషియల్.